సో తెలుగుదేశం పార్టీ వైపు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి వైపు మళ్ళీ బీజేపీ అడుగులు వేసి 2014 ఆ ఎపిసోడ్, 2014 ఆ సీన్ను మళ్ళీ 24లో రిపీట్ చేసే దిశగానే ప్రస్తుతానికి వీళ్ళ మాటలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. భాజపా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి సోము వీర్రాజు గారు చంద్రబాబు నాయుడు గారి టార్గెట్గానే తీవ్ర విమర్శలు చేశారు. సో తెలుగుదేశం పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ మీడియా కూడా సోము వీర్రాజు గారిని అయితే వాళ్ళకు ఒక విలన్గానే చిత్రీకరించుకుంటూ వచ్చారు. చివరికి మొన్న అమరావతిలో పాదయాత్ర చేసినప్పుడు కూడా సోము వీర్రాజు గారిని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తీవ్రంగా ప్రశ్నించారు అని చెప్పి వాళ్ళ పత్రికల్లో బ్యానర్ హెడింగ్లు, వాళ్ళ టీవీలలో బ్రేకింగ్ న్యూస్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో అమరావతి ముగింపు సమావేశంలో పాల్గొన్నటువంటి అందరు బీజేపీ నాయకులు కూడా టీడీపీ వైపు సాఫ్ట్ కార్నర్తో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన విమర్శలు చేయడం, మరి ఇదంతా అంటే పైనుండి ఢిల్లీ నుంచి వీళ్ళకి ఏమైనా కనుక ఇన్పుట్ వస్తుందా లేకపోతే మరొకట తెలియదు. కానీ సోము వీర్రాజు గారు కూడా తాజాగా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రశంసలు కురిపించారనే పదం అంటే చిన్నదే కావచ్చు, ఒక విధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అనే విధంగా ఆ శ్లోగన్ ఇవ్వకుండానే ఇచ్చారు వాళ్ళు. ఎలాగంటారా, సోము వీర్రాజు గారు ఏమంటారు, రాజధాని కట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చేత కావట్లేదు, మూడు రాజధానులు అని చెప్పి మొత్తం భూములను ఎలా దోచుకోవాలని మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు కాబట్టి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమరావతికి వివిధ రూపాల్లో 8,500 కోట్ల రూపాయలు ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి దార్శనికుడు కాదు కాబట్టి జగన్ గారు మేము ఒక్క పైసా కూడా రాజధానికి ఇవ్వలేదు అని చెప్పి సోము వీర్రాజు గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు, దాని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళాలి అన్నా చంద్రబాబు నాయుడు అయితే రాజధాని కడతాడు, చంద్రబాబు నాయుడు అయితే దార్శనికుడు కాబట్టి ముఖ్యమంత్రిగా బాగా పాలిస్తాడు కాబట్టి మాకు కూడా వద్దు ఆయననే ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి పిలిపించినట్లే కాదు. అంటే దాని ఉద్దేశం 2014లో ఏ విధంగా అయితే బీజేపీ జనసేన కలిపి చంద్రబాబు నాయుడు గారి సీఎం అభ్యర్థిగా ముందుకెళ్లారో ఇప్పుడు కానీ మళ్ళీ సేమ్ బీజేపీ చంద్రబాబు నాయుడు గారిని ముందు పెడుతూ ఉన్నట్లేగా దార్శనికుడు కాబట్టి, మరి ఆయన దార్శనికుడు అయితే జనం అయితే అడుగుతారు కదా బీజేపీ వాళ్ళు, వీళ్ళు ఇండివిజువల్గా కానీ ఎన్నికలకు వెళ్తే జనం అడగరు, మరి చంద్రబాబు నాయుడు దార్శనికుడు అయితే మీకెందుకు వేయాలి ఆ ఓట్లు, ఆయనకే ఇస్తాంగా అన్న ప్రశ్నలు అయితే వస్తాయి కదా. మరి బీజేపీ అంటే ఏ ఆలోచనతో రాష్ట్ర అధ్యక్షుల వారు ఈ వ్యాఖ్య చేశారు, ఇది వ్యూహమా లేకపోతే మరొకట అయితే తెలియట్లేదు. అండ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే వివిధ రూపాల్లో కేంద్రమే అమరావతి కోసం 8,500 కోట్ల రూపాయలు ఇస్తే ఆ 8,500 కోట్ల రూపాయలకు పైగా అక్కడ భూములు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు, బ్యాంకుల నుంచి అప్పు తెచ్చిన డబ్బు, ఇటుక పిల్లలు అమ్మి తెచ్చిన డబ్బు, దేశ విదేశాల్లో విరాళాల రూపంలో కలెక్ట్ చేసిన డబ్బు, ఆ స్టాక్ మార్కెట్లు కనుక ఏదో చేసి అక్కడి నుంచి తెచ్చిన డబ్బు, మరి ఈ డబ్బులంతా ఎక్కడికి పోయినాయి, ఎక్కడున్నాయి, ఏమైనా అంటే ఓ పెద్ద ఎత్తుకున్న 3-4 బిల్డింగులు కనిపించేస్తాయి. అంతకుమించి ఇంకా కేంద్రమే వివిధ రూపాయలు 8,500 కోట్లు ఇచ్చిందంట బా ఆయన చెబుతున్నాడు, మరి మిగతా ఈ చంద్రబాబు సార్ తెచ్చిన డబ్బు అంతా ఎక్కడికి పోయింది, ఏం చేశారు, ఎక్కడికి పోయింది, ఏం చేశారు అని పైపించి ఈయనైతే ఒక నిజం అంగీకరించాలండి, ఒక్క రూపాయి కూడా వేయలేదు రాజధాని పేరుతో ఆంధ్రప్రదేశ్ కానీ అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు దార్శనికుడు కాబట్టి 8,500 కోట్లు ఇచ్చావు, జగన్ కాదు కాబట్టి ఒక రూపాయి ఇవ్వలేదు అని అంటూ ఉన్నాడు. మొత్తానికి అనుకుంటే మనం కనుక చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానో లేకపోతే జగన్ గారికి ఏమైనా కనుక కాసేంత సాఫ్ట్ కారణంగా ఉన్నట్లు అనిపిస్తే ఆ జగన్ వ్యతిరేక మీడియా మనం పట్టించుకోవట్లేదు, పైపించి మళ్ళీ వాళ్ళు చీల్చి చెండాడతారని చెప్పి భయపడ్డారు, లేకపోతే ఢిల్లీ నుంచి వీళ్ళకి వచ్చినటువంటి సిగ్నల్స్ కారణమైతే తెలియట్లేదు. బట్ వీళ్ళైతే వీళ్ళ మాటలను బట్టి చూస్తే బీజేపీ సమర్పణలు చంద్రబాబు నాయుడు దార్శనికుడు, చంద్రబాబు దార్శనికం అని 2014లో పార్ట్ 1 నడిపించారు, మరి 2024లో కూడా మళ్ళీ బీజేపీ సమర్పణలు చంద్రబాబు దార్శనికం అని చెప్పి పార్ట్ 2 కూడా ఏమైనా నడిపిస్తారా?
ఏమో ఇలా మాటలైతే మొత్తం మీద అటువైపు అడుగులు పడుతూ ఉన్నట్లే ఉన్నాయి. చూద్దాం.